విజయవాడ విశాఖపట్నం మధ్య గంటకి 130 కిలోమీటర్ల వేగంతో రైళ్ల పరుగులు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గనక టెక్ చేతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే లైన్స్ లో కొన్ని సెక్షన్స్ ని రైళ్లు మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించడానికి అనుగుణంగా అప్గ్రేడ్ చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే విజయవాడ గూడూరు, విజయవాడ సికింద్రాబాద్, సికింద్రాబాద్ బలార్సా, రేణిగుంట, గుంతకల్లు, వాడి ఈ రైల్వే లైన్స్ అన్నింటినీ రైళ్లు మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించడానికి అనుగుణంగా అప్గ్రేడ్ చేసింది. తాజాగా విజయవాడ దువ్వాడ సెక్షన్ లో ఉన్న రైల్వే లైన్ ని కూడా రైళ్లు మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించడానికి అనుగుణంగా ట్రాక్ ని మరియు సిగ్నలింగ్ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసి ట్రయల్ రన్ ని కండక్ట్ చేశారు. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఈ ట్రయల్ రన్ లో భాగంగా విజయవాడ నుండి దువ్వాడకి కేవలం 4 గంటల్లోనే ప్రయాణించింది. యావరేజ్ గా విజయవాడ నుండి దువ్వాడ ప్రయాణించడానికి 6 గంటల సమయం పడుతుంది. ఈ ట్రయల్ రన్ లో ప్రయాణించిన రైలేమో కేవలం 4 గంటల్లోనే దువ్వాడకి చేరుకుంది. విజయవాడ దువ్వాడ మధ్య ట్రాక్ ని 130 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించడానికి అనుగుణంగా అప్గ్రేడ్ చేయడం వల్ల ఈ సెక్షన్ లో తిరిగే రైళ్ల యొక్క వేగాన్ని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. మరియు ఈ సెక్షన్ లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. విజయవాడ దువ్వాడ మధ్య LHB కోచ్లతో ప్రయాణిస్తున్న రైళ్ల యొక్క మాక్సిమం స్పీడ్ ని ఇంకా 130 కిలోమీటర్స్ పర్ అవర్ వేగానికి పెంచొచ్చు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే విజయవాడ నుండి దువ్వాడ వరకు ట్రైన్ కంటిన్యూస్ గా ఇదే స్పీడ్ లో వెళ్ళదు. ఇది కేవలము మాక్సిమం స్పీడ్ మాత్రమే, అంటే కొన్ని చోట్ల మాత్రమే ఈ 130 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. మధ్యలో కొన్ని స్టేషన్స్ లో స్టాప్ ఉంటుంది, కొన్ని చోట్ల బ్రిడ్జెస్ పైన స్పీడ్ లిమిట్ ఉంటుంది, కొన్ని చోట్ల ట్రాక్ మారాల్సి ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో రైలు స్లోగా ప్రయాణిస్తుంది. అందుకని కంటిన్యూస్ గా మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ తో ప్రయాణించదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కింద కామెంట్ చేస్తారు మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఇంకా విజయవాడ నుండి విశాఖపట్నంకి ఇంకా ట్రైన్ 3 అవర్స్ లోనే వెళ్ళిపోతుందా అని. ఇది కేవలం మాక్సిమం స్పీడ్ మాత్రమే. యావరేజ్ స్పీడ్ 80, 90, 70 అలా ట్రైన్ ని బట్టి ఆ యావరేజ్ స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో మాక్సిమం యావరేజ్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 90కి దగ్గరగా ఉంది. విజయవాడ దువ్వాడ మధ్య ట్రాక్ అప్గ్రేడేషన్ పూర్తవడంతో ఇప్పుడు మనకి సికింద్రాబాద్ నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు రైళ్లని మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ తో నడపొచ్చు. అదే విధంగా విశాఖపట్నం నుండి విజయవాడ మీదుగా గూడూరు వరకు కూడా మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ తో నడపొచ్చు. ఈ అప్గ్రేడేషన్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే త్వరలో ప్రవేశపెట్టే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ దువ్వాడ మధ్య కూడా మాక్సిమం స్పీడ్ 130 కిలోమీటర్స్ పర్ అవర్ తో ప్రయాణించవచ్చు.